ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 5వ సోమవారము. యాజకులు మందసమును మహాపవిత్రమైన గర్భగృహమునకు కొనివచ్చిరి. అప్పుడు మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 13వ వచనం వరకు. ఆ దినములలో సొలొమోను యెరూషలేము నుండి ఇజ్రాయేలు గోత్రముల పెద్దలందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభు మందసమును తెప్పింపవలయునని వారితో చెప్పెను. ఏతానీము అనబడు 7వ నెలలో గుడారముల పండుగ జరుగునప్పుడు ఇజ్రాయేలు పెద్దలందరూ సొలొమోను చెంతకు వచ్చిరి. అప్పుడు యాజకుల సహాయముతో ప్రభు మందసమును దేవాలయమునకు కొనివచ్చిరి. దానితో పాటు గుడారమును, దాని పరికరములను కూడా కొనివచ్చిరి. సొలొమోను రాజు ఇజ్రాయేలు ప్రజలు మందసమెదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను, ఎడ్లను బలిగా సమర్పించిరి. అంతటా యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహాపవిత్రమైన గర్భాలయము దేవదూతల బొమ్మల రెక్కల క్రింద ఉంచిరి. ఆ దేవదూతల రెక్కలు నిబంధన మందసమును, దానిని మోయు గాడలను కూడా కప్పుచుండెను. హోరేబు కొండ వద్ద మోషే ఉంచిన 2 రాతి పలకలు తప్ప మందసమున మరేమీయూ లేవు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆ కొండ చెంతనే వారితో నిబంధన చేసుకొనెను. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమున క్రమ్ముకొనెను. ప్రభువు తేజస్సు నిండుకొని ఉండుటచే వారు మరల దేవాలయములోనికి వచ్చి అర్చన చేయలేకపోయిరి. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రార్థించెను. ప్రభు, కారు మబ్బున నెలకొనియుండుట నీకిష్టము. నేను నీకొక మందిరము నిర్మించి తిని నీవు ఎల్లవేళలా వసించుటకు ఒక దేవాలయము కట్టి తిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు లెమ్ము, నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 53వ వచనము నుండి 56వ వచనము వరకు. వారు సరస్సు దాటి గెన్నేసరేతు ప్రాంతము చేరి పడవను అచ్చట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచ్చటి జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామములో గాని పట్టణములో గాని మారుమూల పల్లెల్లో గాని యేసు ఎచ్చట ప్రవేశించిన జనులు సంతలలు బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.